సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ప్రభుత్వానికి ప్రజలకు సంతానకర్తగా వ్యవహరిస్తారని తెలంగాణ గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన తెగకు చెందిన తనకు అదే శాఖ బాధ్యతలు అప్పగించడం పూర్వజన సుకృతంగా అంటున్న మంత్రి సత్యవతి రాథోడ్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ నూతన గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒక మహిళ, మీకు అవే పోర్ట్ఫోలియోస్ రావడం ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. వారి సహకారంతో నేను ఏ జాతిలో అయితే పుట్టానో ఆ గిరిజన జాతి, అందులో మహిళను నేను ఇప్పటికీ తండాలో ఉంటాను. గిరిజనులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవడం కాదు, నేను అనుభవించి ఉన్నాను. అలాగే మహిళలు ఎదుర్కొనే సమస్యలు, ఆ రెండు నాకు ఇచ్చారు అని తెలుసుకున్నాను. తప్పకుండా ఆ రెండు శాఖలు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ సంతోషంగా ఉండాలని, ఇప్పటివరకు గిరిజనులకు అనేక రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి తప్ప వాళ్ళకు నిజమైన న్యాయం జరగలేదనే ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని నేరుగా వాళ్లకు చేరవేసే క్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు ఒక అనుసంధానకర్తగా నేను వ్యవహరిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని మిగతా జిల్లాలో ఉండే నాయకులందరితోని రాష్ట్రంలో ఉండే పేదరికం, గిరిజనులో ఉండే పేదరికం, నిరక్షరిత, అలాగే నిజాయితీగా పనిచేస్తాను, వాళ్ళ రుణం తీర్చుకుంటాను. మీకు కేటాయించినటువంటి శాఖలు కూడా చాలా సున్నితమైనటువంటి శాఖలు, అటు మహిళలు కావచ్చు, ఇటు శిశువులది కావచ్చు, గిరిజనులు కావచ్చు, చాలా సున్నితమైన శాఖలనే చెప్పాలి. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. దీని పట్ల ఏ విధంగా? తప్పకుండా. అంటే నేను ఏదైనా ఒక అవకాశం వస్తే, ఒక మహిళ ఆపదలో ఉండి ఇబ్బందులో ఉండి నా దగ్గరికి వస్తే ఎట్లా పరిష్కరించాలి వాళ్ళ సమస్యను, తనకు ఎట్లా చేయుతనివ్వాలని ఆలోచిస్తాను. ఒక గిరిజన బిడ్డ ఎవరైనా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, నా దగ్గరికి వస్తే అలాంటి ఆ శాఖకే నేను మంత్రిగా ఉండటం అనేది నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. తప్పకుండా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఇన్నేళ్ల అనుభవం మరి జోడించి అందరి సహకారంతో ఈ రెండు శాఖలను పూర్తిగా సమన్వయం చేస్తూ అధ్యయనం చేస్తూ పూర్తిగా న్యాయం చేస్తాను. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల నుంచి కావచ్చు, ఇటు గిరిజన సామాజిక వర్గం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది మీకు మంత్రివర్గం కేటాయించిన పట్ల? వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్? చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ జిల్లాకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అంటే గడిచిన 32 ఏళ్ళుగా నేను ఒక గిరిజన బిడ్డ, సత్యవతి రాథోడ్ అంటే ఎవరో వాళ్ళకి తెలుసు. కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా రాష్ట్ర స్థాయిలో నాకు గౌరవం, గుర్తింపు వచ్చింది. ఈరోజు ఈ పదవి ద్వారా అందరూ ఆశిస్తున్నారు. నాకు ఇంకా ఒకప్పుడు మంత్రి పదవి వస్తే బాగుండను, సంతోషంగా ఎదురు చూశాను. కానీ ఈరోజు నా బాధ్యత పెరిగింది. రాష్ట్రంలో ఉండే మా గిరిజన సోదరులు, అంటే ఏ సమస్య ఈ ఒకరోజు పుట్టింది కాదు, అనేక ఏళ్ళుగా మనం ఎదుర్కొంటున్న సమస్య, తీర్చడానికి కూడా కొంత సమయం పడుతుంది. మీరు చేయితనివ్వండి, సహకరించండి, నా దృష్టికి సమస్యలను తీసుకురండి. తప్పకుండా మీ ఇంటి ఆడబిడ్డగా వాటిని పరిష్కరించడానికి నేను ముందుంటాను. ఇది స్త్రీ తనకు కేటాయించినటువంటి శాఖలను సమర్థవంతంగా నిర్వహించి, ఎవరైతే గిరిజన కావచ్చు అటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి న్యాయం చేస్తానని చెప్పి సత్యవతి రాత్రులు చెప్తున్నారు. వీడియో జిల్లా సత్యతో కలిసి సాగిన సాక్షి న్యూస్ హైదరాబాద్.